2023లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ పండిట్ దీన్ దయాళ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మెంగనే మహేందర్, మీసా శంకర్, కాసోడి రమేష్, ఏళ్లగిరి, పప్పుల శ్రీకాంత్, ఎదునూరి గోపి, ఓరుగంటి సత్యం, శరత్ హరిబాబు, కమిటీ కార్ పద్మ తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంతకర్త ఉన్నాడు. ఎవరైతే మన జనసంఘను, భారతీయ జనసంఘను ఎవరైతే స్థాపించారో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, ఈరోజు మన వాళ్ళ యొక్క ఆశయాలను మనము ఆచరణలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ విన్నవిస్తున్నాను. జై హింద్. 1980 ఏప్రిల్ 6వ తేదీనా భారతీయ జనసంఘ నుండి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఈరోజు దేశాన్ని పరిపాలించడం ఎంతో గర్వకారణంగా భావించడం జరుగుతుంది. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ శ్యాంప్రసాద్ ముఖర్జీ జరిగింది. ఈ సిద్ధాంతాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. భారత్ మాతాకి జై.